గాంధీ విజయ యాత్రతో ప్రజల మధ్యకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కొత్త సవాల్ ఎదురవుతున్నట్టు కనిపిస్తోంది. జనసేన పార్టీ గుర్తుగా చెప్పుకుంటున్న గాజు గ్లాస్ గుర్తు తమకే కావాలని కొన్ని కొత్త పార్టీలు కోరుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు తమకే ఇవ్వాలని మన తెలంగాణ రాష్ట్ర సమైక్య అనే పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి రిక్వెస్ట్ పెట్టుకుందని తెలుస్తోంది. మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ కంటే ముందు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని పార్టీలు తమకు గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని అభ్యర్థనలు పెట్టుకున్నాయంట. ప్రస్తుతం ఈ గుర్తు కోసం రెండు రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఉందని రాజకీయ పండితుల విశ్లేషణ. ఓ ప్రముఖ రాజకీయ సంస్థ ఏకంగా జనసేనకు ఈ గుర్తు దక్కకుండా ఉండేందుకు బలంగా పావులు కదుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జనసేనకు గాజు గ్లాసు గుర్తు లేకుండా చేయాలని వైసీపీ వర్గాలు కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య వైసీపీ నేత అంబటి రాంబాబు ముందు నీ గాజు గ్లాసు గుర్తును తెచ్చుకో అని పవన్ కళ్యాణ్కి పొలిటికల్ సవాలు విసిరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు గమనిస్తే జనసేనకి గాజు గ్లాస్ ని దూరం చేయడానికి బలమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన గత 10 ఏళ్లుగా గాజు గ్లాసు గుర్తును ప్రజలకు బాగా అలవాటు చేసింది. పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాల్లో తరచూ గాజు గ్లాసుతో టీ తాగుతూ తన పార్టీ గుర్తును పరిచయం చేసుకుంటున్నారు. త్వరలో రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఓ సీన్లో ఆయన గాజు గ్లాసుతో కనిపిస్తున్నారు. ఇలా ఆ పార్టీ గుర్తును బాగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అందువల్ల ఈ గుర్తే రెండు రాష్ట్రాల్లో జనసేనకు కలిసి రాగలదు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఈ గుర్తును వేరే పార్టీకి ఇస్తే, జనసేనకు మరో గుర్తిస్తే అది ఆ పార్టీకి సమస్యగా మారగలదని పొలిటికల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.